భోగనాథుడు 12,000 సంవత్సరాల నుండి దక్షిణ దేశంలో ఉన్నాడు అని దక్షిణ దేశ యోగులు చెప్తున్నారు. 12,000 ఏళ్ళనంటే కలియుగానికి ముందు నుంచి ఉన్నాడు, కలియుగం 5,000 ఏళ్ళ నుంచే కదా, ఇంకా అంతకు ముందు నుంచి ఉన్నాడు అని. ఆయన కథ చాలా చిత్రంగా ఉంటుంది. ఒకసారి గురువుగారితోటి అగస్త్యుడితోటి ఆయన అడిగాడు, గురువుగారు మీరు కాశీ నుండి వచ్చారు, నేను హిమాలయాల నుండి మీరు మీ దగ్గర సేవ చేసిన వాడిని, మీ శిష్యుడిని, మీకోసం కాశీ వచ్చాను, మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి నేను ఇక్కడికి వచ్చేసాను, నాకు కొన్నాళ్ళు వెళ్ళి కాశీలో ఉందామని ఉందండి అన్నాడు. నిజమేదా నాయన, కాశీలో ఉండటం నాకు చాలా బాధగా ఉంది, కాశీని విడిచిపెట్టినందుకు. నేను మళ్ళీ వెళ్ళటానికి వీల్లేదు, వెళితే వాడు ఆ వింఛపర్వతం వాడు మళ్ళీ పెరుగుతాడు, శిఖరాలు విజృంభిస్తాడు, అందుకని నేను వెళ్ళటానికి లేదు. అంటే అసలు ఇంక వెళ్ళటానికి వీల్లేదా గురువుగారు మీరు అని అడిగాడు. వెళ్తాను కానీ ఇప్పుడు కాదు, వచ్చే మన్వంతరంలో వెళ్తాను, వస్తూ వస్తూ నేను కొల్హాపూర్లో ఆగి అక్కడ మహాలక్ష్మిని ప్రార్థించాను, అమ్మ నేను కాశీని విడిచిపెట్టాను తల్లి, ఉండలేకపోతున్నాను విడిచిపెట్టి, నాకు మళ్ళీ కాశీ వెళ్ళే యోగం ఎప్పుడు కలుగుతుంది అని అడిగాను. అడిగితే ఈ మన్వంతరంలో కాదు నాయన, వచ్చే మన్వంతరంలో నువ్వు వ్యాసుడివి అవుతావు, వచ్చే మహాయుగంలో వ్యాసుడివి నువ్వు అవుతావు, అప్పుడు అక్కడ ఉంటావు కాశీలో అని కాశీఖండంలో కొల్హాపుర లక్ష్మి ఆయనకు వరమిచ్చినట్టుగా కనిపిస్తుంది అంటే అప్పుడు అడిగాడు, నిజమేనండి గురువుగారు, కాశీ విడిచిపెట్టాలంటే కష్టమే, కాశీ మహాక్షేత్రం నాకు కూడా అక్కడ ఉండాలనుందండి, కొన్నాళ్ళు ఉంటాను, అంటే కొన్నాళ్ళు ఉంటే మళ్ళీ రాలేవురా నాయన, నువ్వు అక్కడ వాతావరణానికి అలవాటు పడితే కాశీ విడిచిపెట్టి రావడం చాలా కష్టం, చాలామంది కాశీ వెళ్తారు, కాశ్యాంత మరణాన్ ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది, అందుకని చాలామంది వృద్ధులు వెళ్ళి అక్కడే ఏదో చెన్నైలో అతిథి తీసుకునో కొనుక్కోనో ఏదో ధర్మశాలలోనో కాశీలో ఉంటుంటారు చాలామంది. యోగం ఉన్నవాడు అక్కడ మరణిస్తాడు, యోగం లేకపోతే మరణించడం జరగదు. తెలిసిన ఆయన ఒక మంచి విద్వాంసుడు ఉన్నాడు, స్కూల్లో పండితుడిగా పనిచేసి రిటైర్ అయినాడు, 37 కాశీలో ఉన్నాడు ఆయన రిటైర్ అయిన తర్వాత, దాదాపు 90 సంవత్సరాలు వచ్చినాయి. కాశీ నార్త్ ఇండియన్ బెల్ట్ అంతా కూడా చాలా చలిగా ఉంటుంది, బంప్స్ కురుస్తుంటుంది, -డిగ్రీలోకి పెడుతుంది. ఇక్కడ కాశీవాసం చేసేవాళ్ళలో కొంతమంది ఆ చలికాలం వచ్చినప్పుడు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మాత్రం తమ స్వస్థలానికి వెళ్ళి ఆ 2-3 నెలలు అక్కడ ఉండి మళ్ళీ వచ్చి కాశీలో ఉంటారు. పాప ఆయన ఇటీవల స్వస్థలానికి వెళ్ళినప్పుడు ఆ జనవరి ఫిబ్రవరిలో స్వగ్రామంలో మరణించాడు, కాశీలో 37 ఉండి కూడా. కాశీలో మరణం సామాన్యం కాదు, ఎంతో అదృష్టం ఉంటే కానీ జరగదు. 6 నెలల కింద ఒక వింత సంఘటన జరిగింది కాశీలో. కాశీకి అంత దూరంగా ఉన్న ఒక గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి అక్కడ మరణించాడు. సరే వీడి కాశీలో దాన్ని దహనం చేద్దాము అని బంధువులు వాళ్ళు అందరూ కలిసి ఆ శవాన్ని తీసుకొని వచ్చి హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణికా ఘాటు, ఈ 2 ఘాట్లు ఇక్కడ శ్మశాన అక్కడ దహనం చేసేటువంటి చోట్లు. కాశీలో శవాన్ని ఊరేగించేటప్పుడు చక్కటి సంప్రదాయం ఉంది, రామనామ సత్యహై అంటూ ఊరేగిస్తారు. ఎక్కడైనా మీకు రామనామం వినిపించిందంటే శవం వస్తున్నది అని అర్థం. కాశీలో రామనామ సత్యహై అని తీసుకొచ్చారు, పడుకోబెట్టారు, కట్టెలు ముట్టిస్తున్నారు, వాడు కాస్త లేచి కూర్చున్నాడు, నేను బతికానన్నాడు. ఇవి బతికాడు బతికాడని చాలా సంతోషించారు. తీసుకెళ్ళారు, సత్రంలో ఉన్నారు, 2 రోజులు ఉన్నారు, 2 రోజులు మళ్ళీ అక్కడ మరణించాడు.
अंटे वाड़ी काशी मरणवल योग एक्ड़ो मरणचा मल्ली इकड़कोचि बति की मल्ली मरणचा इप्ड काशी मरणचा काबटे वाड़ी काश्यांत मरणाति अच्छे इलांट विंत संघटन काशी जो आईना काशी वेती अला विचिपे रेवेमोरा चाल बाधपड़ी एनकाल नी मित्रुड़ काड़ंगी नाथुड़ना अप विज्ञा वेदवे पंडित आये दर को विज्ञा पा शास्त्रज्ञान पा काशी उठा कई दुवे अवकाश उ अंत अगस्त्युड़ सर वे अना अगस्त्युड़े तन एला बाध अभवि काशी विचिपेटा देवत को आये अटाड़ एट्ला विचिपे वे मणिकर्णिक गंगा डुंटी विघ्नेश्वर विश्वनाथुड़ भैरवड़ वीलो दुर्गा वील विचिपे एट्लाेद नैन పాయంగవచ్చుని ప్రాణే ఎగిరి కూట సమవతీర్ణ జలవుగా జన్మకన్య విడువంగవచ్చుని విఘ్నాంధకారార్పు డుంటి విఘ్నేషు మండూక జఠరు మానంగవచ్చుని మధ్యాహ్న కాలంబు శ్రీ విశాలాక్షి కెంజేతి భిక్ష మధువంగవచ్చునే మందార మైరేయ మందార మధురస స్వాద ఊర్ణిత నేత్రువటుకనాథు ఎట్లా విడిచిపెట్టేది వీళ్ళను ఈ గంగమ్మని ఎట్లా విడిచిపెట్టేది ఈ వటుక భైరవుని ఎలా విడిచిపెట్టేది ఆ తల్లి అన్నపూర్ణ విశాలాక్షి బంగారు గరిటెతో అందరికీ కూడా అన్నం వడ్డిస్తూ ఉంటుంది సురలు ప్రార్థింపగా ప్రతిశ్రుతము చేసి ఎట్లు పోవంగనేర్తునేంతవాడా ఎట్లు పోనేర్తు కాశి పుణ్యైక రాశి ప్రకట గుణరత్న దుగ్ధాంబురాశి భాషి సురలు ప్రార్థింపగా ప్రతిశ్రుతము చేసి ఎట్లు పోకుండనేర్తునేంతవాడా దేవతలు ప్రార్థించారు ఎట్లా పోకుండా ఉండేది పోక తప్పదు అని అంటాడు అలా వెళ్తూ వెళ్తూ అందరికీ కూడా వేడుకోలు చెప్తాడు కన్నీళ్లతోటి అగస్త్యుడు పరమ కళ్యాణి ఓ భాగీరథి గంగా వార్ధి వాణిని పోయి వత్తునమ్మా అమరేంద్రులారలోలార్క కేశవులారా వనజ సంభవ పోయి వత్తునయ్యా శ్రీ విశాలాక్షి దాక్షిణ్య పుణ్య కటాక్ష వాసవార్చిత పోయి వత్తునమ్మా